టెరిస్ బీజాశయ పత్రం అడ్డుకోత మనం గమనిస్తున్న స్లైడ్లో సిద్ధబీజాశయ పత్రం యొక్క ఉపాంతాల వెంబడి అనేక సిద్ధబీజాశయాలు కనిపిస్తున్నవి ఈ సిద్ధబీజాశయాలు రేఖాకృతిలో అమరి ఉండటం వలన ఈ సిద్ధబీజాశయాల గుంపును సీనోసోరస్ అంటారు ఇవి ఆధానం అనే దిండు వంటి కణజాలం మీద ఏర్పడతాయి సిద్ధబీజాశయ పత్రం అంచు వెనకకు వంగి ను రక్షిస్తున్నది దీనిని అనృత ఇండ్యూసియం అంటారు సిద్ధబీజాశయాల మధ్యలో కనిపిస్తున్న కేశాల వంటి నిర్మాణాలను సహతంతువులు అంటారు సీనాసోరస్లో లేతవి ముదురువి సిద్ధబీజాశయాలు ఉన్నవి అట్టి సోరస్ను రకం అంటారు ప్రతి సిద్ధ బీజాశయంలో కాడ ఇంకా గుళిక అనే అండాకార దేహం ఉన్నది సిద్ధ బీజాశయాలు అనేక సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి ఈ సిద్ధ బీజాలన్నీ ఒకే విధంగా ఉన్నాయి అంటే సమసిద్ధ బీజయుతాలు ఈ లక్షణాల ఆధారంగా మనం ఈ స్లైడ్ను టెరిస్ యొక్క సిద్ధ బీజాశయ పత్రం అడ్డుకోతగా గుర్తించవచ్చు